హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామలా వ్లాగ్స్. మరో కొత్త వంటకంతో మీ ముందుకొచ్చాను. చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే తీపి బొండాలను ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం తురిమి పెట్టుకున్నాను. అలానే గోధుమ పిండి కానీ ఆటా పిండి కానీ వాడుకోవచ్చు. నేనైతే ఆటా పిండిని తీసుకున్నాను. ఇందులో హాఫ్ టీ స్పూన్ షొడోప్ కూడా యాడ్ చేశాను. బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో పిండిని తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఎండు కొబ్బరి ముక్కలు, ఇలాచీ పౌడర్, ఈ ఇంగ్రీడియంట్స్తో తీపి బొండాలను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకున్నాను. ఇందులో ఒక 4 స్పూన్స్ వాటర్ పోసి బెల్లాన్ని అంతటి కూడా కరిగించాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, 4 స్పూన్స్ మాత్రమే పోయాలి. ఎక్కువ వాటర్ అస్సలు పోయొద్దు. నేను ఒక 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను, 500 గ్రామ్స్ని పిండిని తీసుకున్నాను. అంటే మనం బెల్లానికి డబుల్ క్వాంటిటీలో పిండిని తీసుకోవాలన్నమాట. బెల్లం మొత్తం కూడా మనం తీసుకున్న 4 స్పూన్స్ వాటర్తో మాత్రమే కరిగించాలి. ఎక్కువగా వాటర్ పోయొద్దు. బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోవాలన్నమాట, లిక్విడ్ స్టేజ్లోకి రావాలి. గడ్డలు గడ్డలుగా లేకోకుండా మొత్తం కూడా చూసారు కదా ఎలా లిక్విడ్ స్టేజ్లోకి వచ్చిందో. నేను మళ్ళీ వాటర్ కూడా మిక్స్ చేయలేదు, ఆ 4 స్పూన్స్ వాటర్తోనే బెల్లాన్ని అంతటిని కూడా కరిగించాను. బెల్లం కరిగిపోయింది. ఈ మిశ్రమంలో మనం ఇప్పుడు పిండిని యాడ్ చేద్దాం. నేను ఈ కరిగిన బెల్లంలో పిండిని కలుపుకుంటున్నాను. మధ్య మధ్యలో మనకి వాటర్ అవసరమైతే కొంచెం లైట్గా తీసుకొని పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవచ్చు. కానీ ముందుగానే మాత్రం బెల్లంలో మాత్రం వాటర్ ఎక్కువగా పోయొద్దు. కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకుంటూ, మనం ఇంట్లో చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో కలుపుకోవచ్చు. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, మీడియంగా కలుపుకోవాలి. నేను కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. మళ్ళీ వాటర్ చూసి తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకుంటే పిండి మొత్తం కూడా లూజ్ అయిపోతుంది. చూసారు కదా చపాతీ ముద్దలాగా పిండిని కలిపేశాను. నేను ఇందులో వేసిన కొబ్బరి ముక్కలు ఏంటి అంటే మనం తింటూ ఉంటే నోటికి తగులుతూ ఉంటాయి, మన చాలా బాగుంటుంది. చూసారు కదా చపాతీ పిండిలాగా మిశ్రమాన్ని కలిపేశాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. కొంచెం ముద్దని తీసుకొని రౌండ్ షేప్లో వచ్చేటట్టు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. రెండు చేతుల మధ్యలో పెట్టి దీన్ని ఒక రౌండ్ షేప్కి తీసుకురావాలి. ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రెడీగా పెట్టుకుందాం. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. అలానే పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలను చేసేసాను. ఉండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం ముందుగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం రెడీగా పెట్టుకున్న ఉండల్ని వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనం తీసుకునే ఉండ బాగా మంచిగా లోపల కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. లేదు అంటే బయట మాత్రం ఫుల్ కలర్లో ఉంటాయి కానీ లోపల మాత్రం పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట. ఇలా చేయడం వలన మనం పిండంతా కూడా స్లోగా లోపలంతా కుక్ అయ్యి తినడానికి సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నేను కొంచెం లైట్గా పిండి వేసి టెస్ట్ చేస్తున్నాను. చూసారు కదా నేను పిండి వేయగానే ఎలా పైకి వచ్చిందో. నేను ఇప్పుడు ఇది ప్రెజెంట్ స్టవ్ ఆఫ్ చేసే ఉందండి.
ఇప్పుడు ఉండలన్నింటినీ కూడా కాగిన నూనెలో వేస్తున్నాను. ఇవి 10 డేస్ వరకు నిలవ ఉంటాయండి, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నేను చేసే వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు, ఎందుకంటే నా మొదటి వీడియోలు కాబట్టి. మరిన్ని వీడియోలు అప్లోడింగ్ వలన నేను నా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటాను, సో ఇది మాత్రం గమనించగలరు. ఇలా ఉండలన్నింటినీ కూడా నూనెలో వేసేసాను. చూసారా, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ పైకి వస్తాయన్నమాట, పైకి తేలుతాయి. పైకి తేలినప్పుడు మాత్రమే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా పైకి వచ్చాయో. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా మనకి బోండా మధ్యలో క్రాక్స్ కనిపిస్తున్నాయి, అలా క్రాక్స్ కోసమే నేను ఇందాక స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను. అన్నీ ఉండలు వేసిన తర్వాత ఇలా రావడం వల్ల ఏంటి అంటే లోపల మొత్తం ఇంచు కూడా చాలా చక్కగా కుక్ అవుతుందన్నమాట. లేదు అంటే బయటికి మాత్రం కలర్గా కనిపిస్తాయి కానీ లోపల కుక్ అవ్వవు, మనకి టేస్ట్ రావు. సో ఇలా చేయడం వల్ల లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. మనం ఇందులో కొంచెం మనం పులియడానికి అని చెప్పి సోడా ఉప్పును యూజ్ చేస్తాం కదా, నేను సేమ్ 1/2 టీ స్పూను పిండిలో యాడ్ చేశాను కదా. దానివల్ల మనకి బోండా సైజ్ అనేది పెరుగుతుంది, అలానే చాలా సాఫ్ట్గా ఉంటుంది బోండా. బోండా గోల్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, నేను తీసేస్తున్నాను.